లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు. రక్తం రంగే రక్షా గుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend. 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 మంత్రివర్యులు ఆదినారాయణ రెడ్డి గారికి, ముఖ్యంగా ఈరోజు 2 గంటల నుండి నర నరాల్లో ఉత్సాహంతో ఉరకలెత్తిస్తూ పల్నాటి పౌరుషాన్ని మొత్తం జిల్లా అంతటికి కూడా తెలియజేస్తూ పార్టీ కోసం ప్రాణాలు ఇస్తాం, పార్టీ కోసం అండగా నిలబడతామని చెప్పని ముందుండి నడిపిస్తున్న రెండు చెర్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. సముద్రుడు శత్రు దుర్భేద్యుడు కన్నై పేలే కాంతి తత్వం వీడు. కదిలే చట్టం నడిచే న్యాయం వీడు. వెలుతురు కన్నా వేగంగా వస్తాడు. నాయకుడైనా సేవకుడై వీడు. కష్టం తుడిచే చూపుడు వేలై చరితను రాస్తాడు. హీస్ అ లెజెండ్. హీస్ అ లెజెండ్. హీస్ అ లెజెండ్. హీస్ అ లెజెండ్. మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పాటలో దూసుకు వెళ్తా ఉందో, చంద్రబాబు గారు ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారో, గత 3 ఏళ్లలో మనం రాష్ట్రంలోనే కాదు మన జిల్లాలోనే, ముఖ్యంగా మన నర్సరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. ఒక నాయకుడు తలుచుకుంటే, కార్యకర్తలు అండగా నిలబడితే, అధికారులు సహకారం అందిస్తే ఆ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధిలో దూసుకు వెళ్తా ఉంటుందో చూడటానికి ఒక్క మన నర్సరావుపేట నియోజకవర్గం చాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతకు ముందు ఒక ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన చూసినప్పుడల్లా నాకు ఒకటే గుర్తు వస్తూ ఉంటది, నడమంత్రపు సిరి అంటారు, కొత్త పిచ్చగాడికి పుత్తరగదన్నట్టు ఏమి లేని ఇస్త్రాకు ఎగిరి ఎగిరి పడతా ఉంటదంట. అందుకే ఆయన చెప్తా ఉంటాడు, నా నియోజకవర్గంలో స్పీకర్ గారు చేస్తా ఉన్నారు, నా నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించట్లేదు, నా నియోజకవర్గంలో నా ఫ్లెక్సీలు వేయట్లేదు. అంటే అభివృద్ధి అంటే నీ ఫోటోలు వేయటమేనా? అభివృద్ధి అంటే నువ్వు చెప్పిన మాట వినడమేనా? అభివృద్ధి అంటే కార్యకర్తలు వాడుకోవటమా? అటువంటి రాజకీయం మాకు తెలియదు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఒక నిప్పు రవ్వ. మనం ఇక్కడ ఎలాంటి రాజకీయాలు ఎదుర్కొన్నామో కడప జిల్లాలో అట్లాగే నిక్కచ్చిగా నిర్మోహటంగా పట్టుదలతోటి పౌరుషంతో రాజకీయం చేసేటువంటి ఆదినారాయణ రెడ్డి గారు, దేవగుడి ఆదినారాయణ రెడ్డి అంటే వారి కుటుంబం అంటే ఒక ఫైటర్స్ కింద లెక్క అనమాట. అలాంటి ఆదినారాయణ రెడ్డి గారు ఈరోజు మరి కోఆపరేషన్ మార్కెటింగ్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం రావడం వారిని నేను ధన్యవాదాలు తెలియకసి ఉండేది. సాధించాలి అని సాధించడం అంటే ప్రత్యుకారం తీసుకోవడం కాదు, కొట్లాటలు కక్షలు అంత్యం కాదు, అభిమానంతో జయించాలనే పట్టుదల ఉండేది నాకు. పనిచేసి అభివృద్ధిలో పనులు చేసి సాధించాలని ఉండేది నాకు చాలా సంతోషం. ఈరోజు ఏంటంటే ఆ పట్టుదల ఆ కక్ష కార్పణ్యాలు పోయి అభివృద్ధితో సాధించాం ఈరోజు రొంపిచర్ల అనేది మీ అందరూ తెలియజేస్తున్నారు. ఈయన ఎమ్మెల్యే సత్తెనపల్లి కదా, నరసరావుపేట ఎందుకు పనిచేస్తున్నాడు అని నేను ఒక్కటే సమాధానం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. నరసరావుపేటలో మామూలు డాక్టర్గా వస్తే 76వ సంవత్సరంలో వస్తే అప్పుడు డాక్టర్గా ఆదరించారు, ఆ నమ్మకంతో ఎమ్మెల్యే చేశారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు గారు ఒక నమ్మకం ఉంచి మంత్రి పదవులు ఇచ్చారు. ఏ పదవి ఇచ్చినా మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క ఆదరం అనేది నేను ఎప్పుడు మర్చిపోను. దానికోసమే ఇంకా జన్మవంతం పనిచేసినా కూడా చాలామంది అనుకుంటారు మీరు ఇక్కడికి పోటీ చేస్తున్నారా లేదా సత్తెనపల్లిలో ఉంటున్నారా అని. ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్తెనపల్లి వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎందుకంటే అక్కడ మళ్ళీ పునర్జన్మ ఇచ్చింది ఆ నియోజకవర్గం. తర్వాత ఇక్కడ ఏమవుతుందో ఏమవుతుందో దేవుడు ప్రజలు నిర్ణయించాలా, పార్టీ నిర్ణయించాలా. కాబట్టి ఎందుకు చేస్తున్నాం అభివృద్ధి అని అంటే మీ బాకీ తీర్చుకునే ప్రయత్నంలో ఒక చిన్న భాగం. ఎంత చేసినా ఆ బాకీ తీరదు. నన్ను ఇంతవాణి చేసి ఇక్కడ నిలబడే అవకాశం ఇచ్చింది మీరు. కాబట్టి ఆ ఒక విశ్వాసాన్ని ఆ బాకీ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. రాజకీయంగా ఈ మార్కెట్ కమిటీ ఈరోజు 1,25,00,000తో ఒక గోడౌన్ కన్స్ట్రక్షన్,
ఒక 36,50,000 ఒక ఆఫీస్ బిల్డింగ్. దానికి తోడు నేను ఇప్పుడే చెప్పాను స్పీకర్ గారికి, ఇక్కడ కూడా మా శాఖ తరఫున ఒక కోల్డ్ స్టోరేజీ సభాముఖంగా ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత. అదేకాకుండా మీ యొక్క నిధులలో 1,18,00,000 రూపాయలు స్టాక్ ఉంది, అంటే ఖర్చు కాని నిధులు. అందులో 20% అంటే 25,00,000 రూపాయలు మీ నిధులు, 20% కన్వర్జెన్స్ నిధులు. 50,00,000తో స్పీకర్ గారు ఎక్కడ చెప్తే అక్కడ రూరల్ రోడ్స్ అంటే డొంగ రోడ్లు, లేచాన నుంచి పిల్లోడు పాలు తగ్గేటప్పుడు ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ పుడతానే పాలు పాలు అని తల్లిని అడిగినట్లు పొద్దున లేచాన నుంచి నేను ముఖ్యమంత్రి అయితే, నేను ముఖ్యమంత్రి అయితే బాబు రైతులు వచ్చి నాకు ఏదైనా ఇతర మీద ఏమైనా ఇప్పిస్తా ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే, మన నాకు రోడ్డు కావాలంటే నేను ముఖ్యమంత్రి అయితే, తాగే నీళ్ళు లేవంటే నేను ముఖ్యమంత్రి అయితే, విలేకరులు ఏమన్నా వచ్చి మాకు ఔషధం కావాలంటే నేను ముఖ్యమంత్రి అయితే, అంటే ఏదన్నా ఎత్తు ముఖ్యమంత్రి అయితే. నేను మొన్న చెప్పిన నిజంగా మాకు ఐసీయూలో ఒక పేషెంట్ ఉన్నప్పుడు ఏమైనా సాయం చేయమంటే ముఖ్యమంత్రి అయితే అనే విషయం మా తాలూకాలో జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగేదానికి ఆస్కారం ఉంది. మనం శివప్రసాదరావు కానీ ఆయన కుమారుడు కానీ గట్టిగా పట్టుబట్టి అన్ని తెలివితేటలు ఉపయోగించి చతురత ఆలోచన ఆచరణ మా బాధ్యత, ఆదరణ మీ బాధ్యతగా తీసుకుంటారని, ఈ మార్కెట్ కమిటీకి నేను చెప్పిన ప్రతి పని పట్టుబట్టి చేసే బాధ్యత ఉందని, ఏదైనా స్కీములు నాకు కూడా చెప్పినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఆయన ఏమైనా సలహా ఇస్తే మేము కూడా పాటిస్తూ మీ అందరి అభిమానం కోసం మీ యొక్క అవసరాల కోసం మేము ఎలా వేళలా కష్టపడతామని మరి ఒకసారి నమస్కరిస్తూ